సైడ్ పెట్టుకోమ్మా, నువ్వు కొంచెం బయట ఫ్రేమ్ సెంటర్ పెట్టుకోమ్మా. బాగున్నా? ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమ్ ఇన్ అవుతా. అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్. నేను సెట్ చేసుకుంటాను, నువ్వు లోపల ఫైల్ సెట్ చేయి. ఓకే సార్. ఓ షిట్, మర్చిపోయా సార్, బ్లెస్ మీ సార్. కళ్ళదన పెట్టా, వెలుపుడు పొడుస్తావేంటి? సార్ పోరా, ప్లీజ్ పో. ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే 60కి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు. మీరు ఏకంగా 98 కేసులు గెలిచి అతి త్వరలో 100 కేసుకి చెరువులో ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది రాజా. ఈ విజయం నాదొక్కడిదే కాదు, విడిపోదాం అనుకున్న దట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను. మరి కాసేపట్లో 99వ కేసు వాదించబోతున్నారు కదా, గెలుస్తారా? ఏ 99వ కాదు, వెరీ సూన్ 100 కేసు కూడా గెలిచి గిన్నీస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను. వన్స్ నే కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు. శిష్య రెడీయేనా? అంతా రెడీయే సార్. కానీ ఇంకా కానీ ఏంటి శిష్య? అది మన డివోర్స్ కేసు క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార, విడాకులు విత్డ్రా చేయమని అడుగుతుంది సార, బట్టనాడుతుంది. శిష్య సార్, జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు. వృత్తి ధర్మం కదా, చాలా ఇంపార్టెంట్. అవును సార్. సార్ సుబ్బారావు గారి వైఫ్. నమస్కారం అమ్మ. నమస్కారం సార్. అప్పుడేదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని విడాకులు వద్దు అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను. మీరే విడిపోతాం, విడాకులు కావాలి ఇన్నన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం, మళ్ళీ హ్యాపీగా ఉంటాం. హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి? సాధ్యం కాదు తల్లి. శిష్య సార్, సార్ సార్ ఆమెను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్, ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. ఒక పని చేయి శిష్య. సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా, అంతే వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి, అది కూడా నేనే బాధించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా. సారీ సార్. ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్లీ నీకు జీతం వస్తుంది కదా, కట్ చేసి పారేస్తా. సార్ ఓకే. సారీ సార్. యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది. బంగారం, కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను. గిన్నీస్ బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది. 100 కేసు ఆల్రెడీ ఒక జంట మన ఆఫీసులో వెయిట్ చేస్తుంది, వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు, నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం. చెప్పండి. పర్లేదు చెప్పండి. నాకు విడాకులు కావాలి సార్. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి సార్. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉంది, తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్. ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి మా నాన్నే ఉన్నాడు తెలుసా? ఏమన్నాడు? నానా చెప్పు. నానా చెప్పు. అంకుల్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంటలేదు. నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లె పై పేరు రాసి పారేస్తాను. అమ్మో, ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు. అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను. ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది, మీకు సపోర్టా? అమ్మా అమ్మా చెప్పమ్మా. మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా? ఆయన మాటే నా మాట. ఆంటీ తానా తందరా బ్యాచ్ అనమాట, మా మమ్మీ కూడా అంతే. వాళ్ళు ఎంత వద్దన్నా, ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్. ఈ హరిహరాదులు ఎవరు, వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే ఎల్ఫైల్. సార్ వాళ్ళెవరో నాకు తెలియదు సార్, నేను ఏదో ఫ్లోలో చెప్పాను. నేను ఫ్లోలో రాశాను సార్. నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీటితో బయటకు వచ్చాను. మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? నానమ్మ నానమ్మ గ్రానీ సార్ చెవుడు. ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తి పోస్తుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా? నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు, నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్. కానీ ప్రేమ పెళ్లిలు 100% సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు. ఇంట్రెస్టింగ్. ఏం చేశాడు? ఏవని చెప్పాలి, ఎన్నని చెప్పాలి? ఇతను సాడిస్ట్, బైపోలార్, పొసెసివ్, సైకో. చూసారా సార్, నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది. ఫిజిక్స్ కాదయ్యా, మ్యాథమెటిక్స్. ఒరేయ్ ఇది కెమిస్ట్రీ రా. ఇతనే ఓ మిస్టరీ. అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది? ఆగస్ట్ 15 సార్. 17 సార్.
అదే అంటే ఆగస్ట్ 10 హాలిడే కదా సార్, అదంత తర్వాత 2 డేస్కి డేట్ ఇచ్చారు సార్. చూసారా సార్, పెళ్లి రోజే గుర్తులేనుడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది? అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్. నాకెందుకు తెలుసు సార్? చెప్పు. 9849099 9840099 ప్రేమించినప్పుడు 100 కబుర్లు చెప్పాడు, కానీ పెళ్ళైన నెక్స్ట్ డే నుండి పట్టించుకోవడం మానేశాడు. తలనొప్పి వచ్చిన తగ్గుతుందిలే అంటాడు, కానీ ఏమి చేయడు. అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి. సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దామంటే రాదంట సార్. వాడు ఎవడో లైవ్ లో గాల్ డాక్టర్ అంట, వాడికి ఫోన్ చేస్తుంది, వాడు తగ్గిందా అంటే తగ్గిందంట. నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్? అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పీల్చుకొని సార్. ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు. నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది, నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కి కోపం వస్తుంది అంటే వినడే? బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు. నాతో ఎక్కడికి రాడు, తనతో బయటికి తీసుకెళ్ళడు. నేను వేసుకున్న ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు. అదేంటి, మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్. దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్. మరి ఇంకే? నా పేరు పల్లవి సార్. సార్ ఏదో రాస్తున్నారేంటి సార్? యు డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో. అబ్బా అది ఏదో ఫ్లో లో అన్నాను సార్. నేను కూడా ఫ్లో లో రాస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? మేడం కి సార్ అంటే పిచ్చి. హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్. తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనబోయి, గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది? చూసారా సార్, ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీని మనసులో ఉండే విషపు ఆలోచనలు, ఇది ఆలోచించే విధానం కృష్ణపల్లి నోయలు కూడా అర్థం కదా సార్. ఎవడరా వాడు? ఫేమస్ కామెడియన్ సార్. ఓ కామెడియనా? ఎస్పీ గారి లాగా. అతను సింగర్ గా సార్? సింగరా? తెలీదే. చూసారా సార్, మీకన్నా తెలుసు, వీడికేమీ తెలీదు. ఇక నా వల్ల కాదు, వెక్స్ అయిపోయాను సార్. నాకు డివోర్స్ కావాలి. అది వెక్స్ అయింది, నేను ఫిక్స్ అయ్యాను, నాకు డైవర్స్ కావాలి సార్. మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్. ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా 100వ విడాకులు గిన్నిస్ బుక్ కి చివరి మెట్టు. అమ్మయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అన్నమాట. ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను. డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా, కానీ ఒక 2 రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి. 99 గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్తో గోవా టూర్ వెళ్తున్నాను, రాగానే 100% నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మరి ఎక్కడికి వెళ్ళాలి? డైవర్స్ అనుకున్నాం కదా, ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు. సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే. ఎందుకు? మా అమ్మ నాన్నల్ని పలకరిస్తావా వెళ్ళి? లేదు, నిన్నే పర్మనెంట్ గా పంపుదామని. నేనెళ్ళవంటి, ఇక్కడే ఉంటా, ఇది నా ఇల్లు. ఇది నా ఇల్లు కూడా. చిచ్చి, నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ. అసలు నీతో కలిసి ఉంటా నాది బుద్ధి తక్కువ. అయితే పో, ఇంకా ఇక్కడెందుకు? అయితే నా వాటా నా మోహన పడే నేను వెళ్తా. ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు.